కొంతమంది రాజకీయ నాయకులకి బుర్రా బుద్ధి ఉండదు అనడంలో ఎలాంటి తప్పు లేదు. ముఖ్యంగా అధికారంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత వ్యవహరించే తీరు, అంటే వేలిముద్రగాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంతేనా అనే డైలాగులు ఉంటాయి కదా, వాటికి దర్పణంలో కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ బిహేవియర్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భాష ప్రాతిపదికన విడివడి ఉంది, అంటే భాషకు ఎంత వాల్యూ ఉందో చూసుకోండి. మాతృభాష పట్ల ప్రేమాభిమానాలు చూపని ఏ నాయకుడైనా నికృష్టుడే. అలాంటి నికృష్టులకు భాషామ తల్లి ఎంత పెద్ద శాపం ఇస్తుందంటే వన్స్ నేల కరిచాక మళ్ళీ లేవడం కష్టం. సో భాష పట్ల అంత గౌరవం ప్రేమాభిమానాలు కలిగి ఉండాల, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల భాష విషయంలో. ఎందుకు ఇంత ఆగ్రహంగా చెప్పాల్సి వస్తుందంటే, మన తెలుగు నేల మీద తెలుగు భాషకు ఎంత నిరాదరణ కల్పిస్తున్నారు ఈ పాలకులు అనేదే ఈ బాధ. ఇప్పుడు కొత్తగా నూతన విద్యా విధానం వచ్చింది, అందులో భాగంగా సంస్కృతి విలువలు, విద్యార్థులకి మన భారతదేశపు చరిత్ర ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మాతృభాషలో విద్యా విధానం అనేదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీన్ని కొంతమంది, ముఖ్యంగా ఈ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇదేదో అనాగరిక విషయంలాగా, అండ్ పిల్లలకు చదువుని దూరం చేసేస్తున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఇష్టపడట్లేదు వీళ్ళు అనేలాగా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. అరే నువ్వు అసలు, నువ్వు పుట్టి పెరిగినటువంటి భాష, నీ మాతృభాష నువ్వు నేర్చుకోకుండా నువ్వు ఏ ఇంగ్లీష్ పీసు నేర్చుకున్నా నీ బతుకు ఎంగిలి అయిపోద్ది తప్ప నువ్వు ఎదగలేవు. ముందుగా స్వాభిమానము, స్వభాష పట్ల ఆలోచన ఇవన్నీ ఉండాలి కదా. అందులో భాగంగానే ఈ వార్తను చూద్దాం. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై మక్కువ పెంచుకోవడం అంటే ఆత్మహత్య చేసుకున్నట్లే. చదువు వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్ రావాల్సిందేనని చాలామంది నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది స్కూళ్ళు ఎలా ఉన్నాయి, అందులో ఎంత నాణ్యమైన విద్యను అందిస్తున్నారు, అసలు ఆ స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్లు ఎంతవరకు చెప్పగలరు అనేవి తెలుసుకోకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే చాలు, తమ పిల్లలకు ఇంగ్లీష్ వస్తుందని భావించి ఏ స్కూల్ పడితే ఆ స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. అయితే ఇలా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై మక్కువ పెంచుకోవడం అంటే ఆత్మహత్య చేసుకున్నట్లేనని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని పేర్కొన్నారు. సరైన శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు లేనప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేకున్నా, సరైన శిక్షణ లేకున్నా తమ పిల్లలను అలాంటి పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారని ఆయన విమర్శించారు. ఆత్మహత్యకు ఇది ఎంత మాత్రమూ తక్కువ కాదు అని చెప్పారు ఆయన. ఈ వ్యాఖ్య చేయడంలో కూడా ఎలాంటి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కంటెంట్ మొత్తం ఇంగ్లీష్లో నింపడం పిల్లలను వారి మూలాలు, సంస్కృతి నుంచి దూరం చేయడంతో పాటుగా వారి విజ్ఞానంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన జన్యువుల్లో మాతృభాషకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది. దాన్ని వికసింపజేయాలి కానీ దాన్ని మూసివేసి ఈ ఇంగ్లీష్ అని దీంట్లోనే పడితే ఆ భాష కూడా నేర్చుకోవాలి అవసరం మేరకు, కానీ మాతృభాష పునాదులపై దాన్ని నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే మాతృభాష సమర్థవంతంగా వచ్చిన వాడికి ఏ భాషనైనా ఈజీగా నేర్చుకునేటటువంటి టెక్నిక్స్ తెలుస్తాయి, సులభంగా నేర్చుకోగలడు ఏ భాష అయినా. అదే మాతృభాష రాని వాడికి ఏ భాష రాదు, అన్నీ మిక్సింగ్ ఉంటాయిక. ఈ మధ్య మనం సెలబ్రిటీస్ చూస్తూ ఉంటాం కదా, అది ఇంగ్లీషో తెలుగో కన్నడనో మలయాళమో అర్థం కాదు. ఎన్ని వందల వంకరలు తిరుగుతూ ఆ భాష ఉంటుందో, ఇరిటేటింగ్ వస్తుంది అన్నమాట. ఇలాంటి వాటి వల్లే మన మాతృభాషను, మూలాలను అర్థం చేసుకోలేనప్పుడు మిగతాది ఎలా అర్థమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక కంటెంట్ మొత్తం ఇంగ్లీష్లో ఉండటం మొదలు పెడితే అక్కడే విజ్ఞానం కోల్పోవడం ప్రారంభమవుతుందని సక్లని తెలిపారు. భాష అనేది శక్తినిచ్చేదిగా ఉండాలి కానీ కోల్పోయే విధంగా ఉండకూడదన్నారు. ఇప్పటి వరకు మనం కోల్పోయిన దాన్ని బహుభాషా విద్య ద్వారా తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని NCERT చీఫ్ చెప్పారు. ఒడిశాలో గిరిజన విద్యార్థుల కోసం ఫోటోలు, కథలు, పాటలతో కూడిన పుస్తకాలను తయారు చేస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల స్థానిక సంస్కృతితో పాటుగా మాట్లాడడం, నేర్చుకునే నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2020లో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో చదువుకోవాలని ఇందులో సిఫారసు చేయడం జరిగింది. 8 ఆపై తరగతుల్లో మాతృభాషలోనే బోధించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సూచించింది. అలాగే పరీక్షా పత్రాలు కూడా మాతృభాషల్లోనే ఉండేలాగా చూడాలి. రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ మాతృభాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సిఫార్సులు చేశారు. ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉంది NCERT. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య పాఠ్యపుస్తకాలు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇమేజెస్ ఎంత బాగున్నాయో. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు పిల్లలకు విలువను, సంస్కృతిని నేర్పేటటువంటి అంశాలని పొందుపరచడం జరిగింది. ఇంతకుముందు పాఠ్యాంశాల్లో బాబ్రీని కూల్చటం ఇలాంటివి ఉండేవి. అసలు అవి ఏం అవసరం? దానివల్ల పిల్లల యొక్క మనసుల్లో ఏం చూపించాలనుకుంటున్నారు? ఎన్నో ప్రమాదకరమైన పాఠ్యాంశాలు ఉన్నాయి, వాటన్నింటినీ తొలగించి ఈ దేశం పట్ల, ధర్మం పట్ల గౌరవాన్ని
పెంచేటటువంటి అనురక్తిని పెంచేటటువంటి అంశాలను ముఖ్యాంశాలను అందులో పొందుపరచాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా కావచ్చు, మాతృభాష ప్రాధాన్యంగా ముందుకు సాగాలి. ఆటోమేటిక్గా అన్ని భాషలు వచ్చేస్తాయి. సో చూడాలి ఎన్సీఈఆర్టీ పనితీరు, దాని యొక్క ఫలితాలు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది.